నార్మల్గా సినిమాల్లోని పాత ఇల్లు కావాలంటే ఈ కాలంలో ఎక్కడ దొరకవు. కొన్ని సినిమా సెట్లు వేసి ఆల్రెడీ ఉంటాయి. మన ఆంధ్రాలో అయితే రామోజీ ఫిలిం సిటీ ఇలా వేరే వేరే దగ్గర వేసి ఉంటాయి. మరి ఇక్కడ కూడా ఎలా వేసి ఉంటాయి అనేది కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే దీన్ని రోకలి బండారు తిరుగులి తిప్పురోలు అంటారు. సో అంత పెద్దగా తెలీదు. సో అలాగే ఇక్కడ చూస్తే ఒక పెయింట్ అనేది వేశారు, పాత వెళ్ళి ఎలా ఉంటాయి అనేది పెయింట్ అనేది వేసింది. సో ఇంకా ముందుకు పోదాం. సో ఇక్కడ చూస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ శంఖాలు ఉన్నాయి, చూసారా శంఖాలు. అలాగే వల ఉన్నది. సో ఇవన్నీ చూడొచ్చు. ఇవన్నీ సెట్స్, సినిమాలో మనం చాలా వరకు సెట్స్ చూస్తాం కదా, ఆ సెట్స్ అంతా ఇక్కడ వేసాను. చూద్దాం ఇక్కడ టీషర్ట్స్ మీద కూడా పెయింట్స్ ఉన్నాయి. మెహందీ పెయింట్స్ ఉన్నాయి కింద, ఇక్కడ చూడొచ్చు మనం. డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, లేడీస్ చాలా ఇష్టపడుతుంటారు. సో అరబిక్ డిజైన్స్ ఉన్నాయి, ఇండియన్ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే టీషర్ట్ మీద పెయింట్స్ చూడొచ్చు. సో యా అర్థం, పాతకాలంలో ఎలా ఉండేవి అద్దాలు అనేవి ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంది. సో ఇప్పటి వరకు మనం ఏంటంటే సెట్లు ఏమేమి వేస్తున్నాయని చూసాం. ఇప్పుడు ఆర్ట్లు అనేవి కొన్ని వేస్తున్నాయి, ఒక్కొక్క స్టాల్ చూద్దాం. ముందుగా చూస్తే ఫేవరెట్ చార్లీ చాప్లిన్ పెయింట్ ఉంది. సో ఈజ్ ఫర్ సేల్ నో, ఓకే థ్యాంక్ యూ. వాట్ ఈజ్ ఫర్ సేల్? ఓకే, హౌ ఇస్ ఫీల్ అబౌట్ 50th ఫిలిం ఫెస్టివల్? 50th ఫిలిం ఫెస్టివల్, హౌ డు యూ ఫీల్? గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఓకే, వేర్ ఆర్ యూ ఫ్రమ్? వేర్? పెంజామ్. ఓ హియర్, ఓకే థ్యాంక్ యూ. సో అలాగే చూస్తే ఇక్కడ బా, సో ఈ ఎవరో గుర్తుపెట్టారా? ఎవరు? మన తెలుగు కమెడియన్ బ్రహ్మానందం గారు ఫోటో వేశారు. సో అలాగే ఇక్కడ చాలామంది ఆర్టిస్టులు ఫోటోలు కూడా వేశారు, వాళ్ళు పెయింటింగ్స్ మాత్రం వేశారు, సినిమా వాళ్ళ పెయింటింగ్స్. సో ఇక్కడ చూస్తే ఈ సెటప్ చాలా బాగుంది, చూడండి. ఒక రీల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఆ రీల్ సిస్టమ్ నుంచి రీల్ వచ్చి ఎలా ప్రాజెక్ట్ అవుతుందని, దాని మీద ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎన్ని ఫ్రేమ్లో. నార్మల్గా ఇక్కడైతే ఇన్ని ఫ్రేమ్స్లో చాలా రకాల సినిమాలు వేశారు, కానీ ఒక్క ఫ్రేమ్లో ఒక్కొక్క సీన్ వస్తుంటుంది, ఆ సీన్ తాలూకుది ఎలా ఉంటుంది అనేది కొన్ని సినిమాలు ఇక్కడ పెట్టి చూపించారు, చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఇక్కడ అంతా కూడా కమెడియన్స్ ఆర్ట్ అనేది వేశారు. సో ముందుకు వెళ్దాం. పికాక్ సెట్ అనేది వేశారు, చాలా బాగుంది, చాలా డిజైన్. ఎంతమంది కష్టపడి ఎన్ని రోజులు ఇలాంటి ఆర్ట్ అనేది చేసి సినిమాల్లో అద్భుతంగా చూపిస్తారనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎంతోమంది కార్మికులు శ్రమించి వాళ్ళు ఆర్ట్ అనేది చాలా చేస్తారనేది ఇక్కడ తెలుస్తుంది లైవ్లో. మనకు సినిమా వాళ్ళకైతే సినిమాల్లో అయితే చూసుంటారు కాబట్టి తెలుస్తుంది, కానీ ప్రజలకి తెలుస్తుంది బాహుబలి సెట్ వేయడానికి ఎన్ని రోజులు కష్టపడ్డారు, అలాగే ఇలాంటి సెట్స్ వేయడానికి ఎన్ని రోజులు కష్టపడతారు, ఎంతమంది కష్టపడతారు అనేది తెలుస్తుంది. ఇంకా ముందుకు వెళ్దాం. సో ఇక్కడ మనం చూడవచ్చు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ గారు ఫిలిం ఫెస్టివల్కి ఎవరెవరు వచ్చారు, ఇప్పుడువి పాతవి అనేది ఇక్కడ ఫోటోలు తీసున్నాయి. ఇప్పుడు ఎవరెవరు వచ్చారు అనేది ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి, ఒకసారి మనం చూడవచ్చు. అమితాబ్ బచ్చన్, రజనీ సార్, సో ఫిలిం ఫెస్టివల్ 50th వచ్చారు. ప్రజెంట్ ఇప్పటి వరకు ఎవరెవరు వచ్చారనేది వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, ఇంకా ఎవరు వస్తారో వాళ్ళ ఫోటోలు ఇంకా అంటిస్తారు ఇక్కడ. సో ఇవి మనం చూడవచ్చు. సూపర్ స్టార్, హిందీ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, అలాగే మన తమిళ తలైవ రజనీకాంత్ గారు వచ్చిన ఫోటోలు ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా ఏమేమి సెట్స్ ఉన్నాయి.
రెడీ. అలాగే ఇంకా చాలా సెట్లు ఉన్నాయి ఇక్కడ నుంచి చూడవచ్చు. ఇది యాక్చువల్లీ ఈ టైంలో క్లోజ్ చేశారు. ఈ సెట్ నుంచి లోపలికి ఎలా ఉంది ఇలా చూడవచ్చు. అలాగే ఒక్కసారి మా కెమెరా కూడా ఇటువైపు చూపిస్తారు. అవతార్ అవతార్ సినిమా అనేది లోపల ఉంది. జాగ్రత్త. ఇంకా ఇటువైపు ఇటువైపు కూడా మనం అలా చూడవచ్చు. లోపల చూస్తే మనకి అవతార్ సినిమా సెటప్ ఉంది. సో ఒకసారి చూసుకోవచ్చు అవతార్ సెటప్ ఎలా ఉంది ఏంటి అనేది లోపల. సో మీకోసం మెరార్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఇస్తున్నాం 50th ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాలో జరుగుతున్నాయి. సో ఇక్కడ ఏంటేంటి ఉన్నాయనేది మెరార్ టీవీ ఎక్స్క్లూజివ్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు అందుబాటు చేస్తాం. అవతార్ సినిమాలో ఎలా ఉంటుందో సెటప్ మొత్తం ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ కూడా చాలా మంచి మంచి బొమ్మలు ఉన్నాయి. చిన్నపిల్లలకి అద్భుతంగా అనిపించే బొమ్మలన్నీ ఉన్నాయి. చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతుంటారు. సో మనం ఇక్కడ ఇంకో అద్భుతం చూడాలి ఒక్కసారి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్క పర్సన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి తెలియజేయడానికి ఇక్కడ ఒక లెటర్స్ పెట్టారు. చాలామంది అమేజింగ్ పెట్టారు, గ్రేట్ జాబ్ గాయస్ అని పెట్టారు. తర్వాత మనం అలాగే చూస్తే సో గుడ్ అని పెట్టారు. సో చాలామంది ఇట్స్ వెరీ నైస్ ఐ లవ్ ఇట్ వావ్ వాళ్ళ పేర్లు కూడా పెట్టారు. వెరీ నైస్ కాన్సెప్ట్ వెల్ డన్ ఎక్సలెంట్ ఆర్ట్ వర్క్ డన్ ఇట్. సో మనం ఇలాగా ఒక్కసారి మొత్తం చూసుకుంటే ఈ మొత్తం అన్నీ కూడా అదే ఉంది ద బెస్ట్ గుడ్ ఐ లవ్ ఇట్ వెరీ గుడ్ దిస్ ఈజ్ ఐఎఫ్ఎఫ్ఐ ఈజ్ ఎంజాయిడ్ ఏ లాట్ వెల్ డన్ ఆర్ట్ స్టూడెంట్స్. సో సూపర్ ఇక్కడ కూడా చాలా ఉంది. ఒక్కసారి మనం బ్యాక్కి వెళ్ళి చూద్దాం. సో ఇలా ఇక్కడ ఆర్ట్ బొమ్మలు ఉన్నాయి. చాలామంది ఆర్ట్ వేశారు. సో పిల్లలు కూడా చాలామంది ఫోటోలు దిగుతున్నారు. ఆర్ట్ అనేది ఎంత అద్భుతంగా ఉన్నది అనేది ఇక్కడ చూడొచ్చు మనం. ఒక్కొక్క ఆర్ట్ వేయడానికి ఎన్ని రోజులు కష్టపడి ఉంటారు. సో ఇక్కడ ఈ ఆర్ట్ చూడొచ్చు. ఈ ఆర్ట్ చాలా బాగుంది. మనిషి ఎలా ఉంటాడు, అస్థిపంజరం ఎలా ఉంటుంది అనేది ఈ ఆర్ట్ చాలా అద్భుతంగా అయితే ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ పెయింట్స్ వేసి ఉన్నాయి. సో పెయింట్స్ చాలా అద్భుతంగా అయితే మాత్రం ఉన్నాయి. చాలా అందంగా వేశారు. సో ఇంకా చాలా చాలా ఉన్నాయి. చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి. సో ఇవి కూడా చాలా ఆర్ట్లు వేస్తున్నారు. సరే గోవా అనేది ఎలా ఉంటుంది, గోవా అనేది ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క ప్రాంతం గురించి వేసినట్టుగా ఉంది. సో బీచ్లు కానీ లేదంటే పడవలు కానీ చర్చెస్ కానీ ఎలా ఉంటుంది అనేది వేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ముందు ముందు ఏ పెయింట్స్ ఉన్నాయో చూద్దాం. ఓ ఇక్కడగా మన ఫిలిం స్టార్స్ ఫొటోస్ ఉన్నాయి పెయింట్స్. సో అవి చూడవచ్చు మనం. అమితాబ్ బచ్చన్ ద ఇండియన్ స్టార్. సో లోపలికి వద్దాం. సో ఇక్కడ చాలా సినిమాలకు సంబంధించి వాళ్ళ యొక్క ఫోటోలని ఆర్ట్ వేశారు. అక్షయ్ కుమార్ ఇంకా ముందు ముందు ఏమున్నాయనేది చూద్దాం. ఇంకా ఏమున్నాయో చూద్దాం. సో సెట్లు ఎలా వేస్తారు అనేది ఉన్నాయి. చాలా వరకు మనం ఆర్ట్ సెట్ అనేది ఎలా వేస్తాం అనేది ఇక్కడ చేసి ఉన్నాయి. ఎలాంటివి కావాలంటే అలాంటివి. మొన్న చూస్తే బాహుబలి, నిన్న సైరా, ఇలాంటి ఎలాంటి సెట్లు కావాలన్నా వీళ్ళు వేస్తారు. దానికి కొన్ని డిజైన్స్ పెట్టారు. సో ఇది ఈరోజు ఇక్కడ గోవాలో 50th ఫిలిం ఫెస్టివల్. సో ఇక్కడ కూడా కొన్ని ఆర్ట్లు ఉన్నాయి మనం చూడొచ్చు. మనకి డైరెక్టర్లు ఎలా ఎన్ని కావాలంటే అన్ని ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి చేసి ఇస్తారు. సో ఇది ఈరోజు గోవాలోని 50th ఫిలిం ఫెస్టివల్లోని ఒక పార్ట్. సో మీకు కానీ ఇలాంటి వీడియోస్ కానీ కావాలి అనుకుంటే మా మిర్రర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మా మిర్రర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద గంట సింబల్ కొట్టండి. మేము చేసేలాంటి వీడియోస్ ఎన్నో మీకు వస్తాయి. స్టే ట్యూన్ టు మిర్రర్ టీవీ. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.